జూబ్లీహిల్స్ రేప్ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించాలని చెప్పేసి బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చౌరస్తా వద్ద బీజేఎం వైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో మనం జూబ్లీహిల్స్ చౌరస్తా వద్ద అక్కడ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మనం ఒకసారి చూడొచ్చు మొత్తంగా ఒక్కసారిగా బీజేవైఎం నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. చౌరస్తా మీద అందరూ కూడా బయటాయించి ఇక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందుగానే ఇక్కడ మోహరించడం జరిగింది. కార్యకర్తలను ఇప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళని పంపించే ఏర్పాట్లు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కిస్తున్న మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక్కసారిగా ఈ జూబ్లీహిల్స్ చౌరస్తా మీద బీజేఎం కార్యకర్తలు రావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. మనం చూడొచ్చు నాలుగు వైపులా కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఒక్కసారిగా చూడొచ్చు మనకు ముందుగానే పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు మోహరించి అదేవిధంగా ఎవరిని ఇక్కడ రానియకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టునే వెంటనే అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చూడొచ్చు మనం ఎందుకు మొత్తం ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ముందుగా ఏదైతే వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ రేప్ కేసుకు సంబంధించి ఎవరైతే దోషులుగా తేలారో ఎవరైతే కోర్టు ఈ కేసుకు సంబంధించి పక్కదారి పడుతుంది కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ముందు నుంచి కూడా బీజేపీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరింత ఆందోళన మరింత ఉద్రవంతం చేసే దిశలో అందరినీ కూడా అరెస్ట్ చేసిన క్రమం మనం చూడొచ్చు. ప్రయత్నం చేస్తారు. హోమ్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి, నిందితులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటే సిబిఐకి అప్పగించాలి. సిబిఐ చేత విచారణ జరిపించినప్పుడే నిందితులు ఎవరైనా తెలుస్తారు. ఇప్పటికీ నిందితులు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ డీజీపీ పోలీసులకు ఆదేశాలు ఇస్తూ నిందితులను పక్కకు తప్పించి కేసు దీర్ఘ నిజమైనటువంటి న్యాయం జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అరాచకాలు అత్యాచారం జరుగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యత వహిస్తూ డీజీపీ హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలా. ఈ మైనర్ రేప్ కేసును సిబిఐ చేత విచారణ జరిపించినప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. చూస్తున్నాం కదా, ఏదైతే కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక సిబిఐతో విచారణ జరిపించాలి, అప్పుడు మాత్రమే పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ డిమాండ్ కూడా అదే. గత వారం రోజుల నుంచి కూడా మనకి హైదరాబాద్లో ఇది ఒక సంచలనాత్మకంగా కేసుగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ కేసును మరింతగా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే తాము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ తీరు కావచ్చు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కావచ్చు, అదేవిధంగా కేసును పక్కదారి పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు మనకి జూబ్లీహిల్స్ చౌరస్తా మీద రావడం జరిగింది, ధర్నాకు దిగడం జరిగింది. ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడంతో ట్రాఫిక్కి కూడా అంతరాయం కలిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఒక్కరొక్కరిని కూడా పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టుగానే అరెస్టులు చేస్తున్నారు. నాలుగు వైపుల నుంచి కూడా పోలీసులు దిగ్బంధనం చేసి ఎవరిని కూడా ఇక్కడ రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక రోడ్లన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి. అంటే ఇది ప్రధానంగా జూబ్లీహిల్స్ చౌరస్తా, ఇక్కడ ప్రధానంగా వాహనాలు చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచి కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఈ మోహరింపులో భాగంగానే ఎవరైతే ఆందోళనకు వస్తారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అరెస్టు చేసేసి వెంటనే పైక నుంచి పంపించేయాలి, తద్వారా ట్రాఫిక్ని క్లియర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో పోలీసులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ రంగంలో ఉండడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వచ్చిన బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీద ఒక్కసారిగా బయటించడం, పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. అలర్ట్ అయిన వెంటనే వచ్చిన వారిని వచ్చినట్టుగానే అరెస్టులు చేసి ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించే పని చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు మొత్తం నలువైపులా కూడా మనకి పోలీసులు పూర్తి స్థాయిలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతున్నప్పుడు కూడా వీళ్ళని అరెస్ట్ చేసి బయటికి ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక బీజేపీ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఈ కేసుకు సంబంధించి ఏదైతే మైనర్ బాలిక మీద రేపు కేసుకు సంబంధించి ముందు నుంచి కూడా బీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, అదేవిధంగా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను తప్పించే ప్రయత్నం కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా ముందు నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని మరింత కేసును సిబిఐకి అప్పగిస్తేనే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు ఆందోళనకు దిగడం జరిగింది.
అయితే ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందా అదే చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూసుకుంటే గనక ఈ కేసుకు సంబంధించి రోజురోజుకి మరింత జటిలమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ కేసుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా తీసుకుంటారో, అదేవిధంగా ఏదైతే బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టు కేసును సిబిఐకి ఇస్తారా లేకపోతే రాష్ట్ర పోలీసు అధికారులే పోలీసులే ఈ కేసును ఛేదిస్తారని చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు అయితే కేసుకు సంబంధించి 5 అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 మైనర్లే ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఆందోళన బీజేపీది ఇక్కడికి ఆగిపోదు. మొత్తం కేసుకు సంబంధించి ఎవరెవరైతే నిందితులారో ఆ నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయాలి, కేసును నిష్పక్షపాతంగా జరగాలంటే కేసుని సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ ఆందోళన మరింత కొనసాగుతాయని చెప్పేసి కూడా బీజేపీ స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీనివాస్, టీవీ 45. జిందగీ బర్బాద్ कौन देगा इसका जवाब? इसका जवाब देना होगा टीआरएस गवर्नमेंट को. आगे आके अपने आदमियों को गिरफ्तार करें. वो जो लीडर है उनके, उन्होंने अपने बच्चों को यही सिखाते. लीडर लीडर का काम है बच्चों को ये तालीम देते अपने बच्चों को. ये लोग के आगे जाके रेप करो लड़की का, लड़की का रेप करने के लिए प्रोत्साहित करते, पढ़ाते लिखाते, या अनपढ़ बना के रखे. अनपढ़ों के बच्चे तो अभी अच्छे हैं, जो लीडर के बच्चे होके ये लोग कर रहे बहुत गलत है. इसके लिए बीजेपी हमेशा आवाज़ उठाएगा. बीजेपी सरकार इसके लिए मांगेगी जवाबदारी उनसे.